కొండవల్ల గ్రామం రాజధాని నగరంలో మొదటి గ్రామం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 1915 సంవత్సరంలో రాజధాని తీసుకునేటప్పుడు రైతులు బలవంతం చేయను, ఎవరు ఇస్తే వాళ్ళదే తీసుకుంటామని చెప్పాడు. తర్వాత పోలీసుల వాళ్ళ ద్వారా గానీ చట్టం ద్వారా గానీ బలవంతం చేసి మా పొలాలన్నీ లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము ఆ గ్రామంలో రైతులందరూ ఇవ్వనని చెప్పాము. దానికి సహకారం చేశారు మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బలవంతం సేకరణని చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన సొంతం కోసం ఉపయోగించుకోవడం సిఆర్డీ అని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అసోసియేషన్ అని సంస్థ పెట్టి దానివల్ల భూములన్నీ లాక్కుని ఆయన ఇతర రేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు. అటువంటి ప్రయత్నాలన్నీ మేమందరూ రైతులందరూ కలిసి ఆర్కే గారి ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా భూములు పోకుండా నిలబెట్టుకున్నాము. మేము అప్పట్లోనే చెప్పాము, రాజధానికి ఇక్కడ అనువైన ప్రాంతం కాదు, ఇది వరద ప్రాంతము, అప్పట్లో టౌన్ కి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేసుకోమని శివరామకృష్ణ గారు కమిషన్ చెప్పింది. అయినా కూడా ఆయన 50 కిలోమీటర్లు కాదని విజయవాడ దగ్గరగానే రాజధాని నిర్మాణం చేయాలని, తద్వారా ఈ ఖరీదైన భూములు విలువైన భూములు తీసుకుని తన డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా రైతులు ఎవరు నిర్భయంగా భయపడకుండా ఆర్కే గారి సహకారంతో కోర్టుల ద్వారా ప్రయత్నం చేసి మా భూములు మేము కాపాడుకోగలిగాం. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయాలు చాలా సానుకూలంగా స్పందించి ఆయన 5 సంవత్సరాలు ఎట్లయితే బాధ పెట్టాడో ఆ బాధనంతరం దిగమింగునే విధంగా 5 నిమిషాల్లో రైతులకు ఏం చేయాలి, మీ పరిస్థితులు ఏంది, మీ గ్రామాలకు ఏ రకమైన సహాయం చేయాలనే ఉద్దేశం అందరినీ ప్రతి రైతుని అడిగారు. అప్పుడు మా గ్రామాల్లో సిఆర్డీ అని తొలగించమని, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా డెవలప్ చేయలేదు కనుక ఇప్పుడు ఆర్కే గారి ద్వారా మీకు ఏ రోడ్డు అవసరాలు ఆ అవసరాలు పరిస్థితులు ఏందని ఆయన ద్వారా సేకరించి ప్రతి గ్రామానికి కావలసిన రోడ్డు సౌకర్యాలు చేస్తాను, సిఆర్డీని తొలగిస్తానని చెప్పాడు. కనుక ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలను పిలిచి సానుకూలంగా స్పందించి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ పనులన్నీ చేసి పెడతానని ప్రజల ముందే అయితే రైతుల ముందే చెప్పాడు కనుక దానికి చాలా సంతోషం. ఆ విధంగా చేసినందుకు ఈ విధమైన సహకారం అందించినట్టుకు మేము ముందుగా మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారిని ఆ విధంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఉద్దేశం ఏంటంటే రాజధాని ప్రకటించక ముందు మా గ్రామ పరిస్థితులు ఎలా ఉండి ప్రకటించిన తర్వాత ఎలా ఉండి అనే విషయం మీద మా యొక్క సాధక బాధకాలు చెప్పడానికి వెళ్లాము. అదే సందర్భంలో రాజధాని ప్రకటించక ముందు మా గ్రామంలో ప్రజలంతా కూడా శుభ్రంగా మాకు మల్లె తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మల్లె తోటల్లో పనిచేసుకుని రోజుకు 400-500 సంపాదించుకుని హాయిగా బతికేవాళ్లు. ఎప్పుడైతే రాజధాని ప్రకటించారో మా భూములు మొత్తం కూడా భూ సమీకరణ ద్వారా తీసుకున్న సందర్భంలో పొలాలన్నీ కూడా వీలైపోయి వ్యవసాయం చేయడానికి అవకాశం లేక వీలైపోయి అటు రైతులకి నష్టం జరుగుతుంది, ఇటు కూలీలు కూడా పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మా గ్రామ ప్రజలు కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది. దానికి అనుగుణంగానే మేము అడిగిన కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదట సిఆర్డీని రద్దు చేయమని చెప్పేసి అడిగాము. దాని తర్వాత మా గ్రామంలో మొత్తంగా 29 గ్రామాల్లో కూడా కొన్ని డివిజన్లు చేశారు. అంటే ల్యాండ్ ఉన్నటువంటి ల్యాండ్ని మొత్తంగా అగ్రికల్చర్ జోన్ అని, తర్వాత మరి ఇంకొకటి ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి ఇట్లా జోన్లు చేశారు. ఆ జోన్లు ఉండటం వల్ల మేము వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, లేదు బ్యాంకుల దగ్గర పోయి లోన్లు తెచ్చుకోవాలని ఇబ్బందిగా ఉంది, లేకపోతే షెడ్యూల్కి కరెంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఇటువంటి సమస్య ఉండే కాబట్టి ముందుగా ఆ జోన్లు ఎత్తేయమని చెప్పేసి అడిగాము. తర్వాత సిఆర్డీఏ చట్టాన్ని ఎత్తేయమని చెప్పాము. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా సిఆర్డీఏ మొత్తం ఇచ్చేస్తే పాత కాలంలో ఏదైనా అయితే రైతులు మొత్తం కూడా పొలాలు వ్యవసాయం చేసుకుని అమ్ముకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు, లేకపోతే బ్యాంకుల్లో పెట్టేసి కొంత లోన్లు కూడా తెచ్చుకోవచ్చు, అటువంటి సౌకర్యం ఉంది కాబట్టి సిఆర్డీ ఎత్తేయడం జరిగింది. తర్వాత అక్కడ మా ఏరియాలో పొలాలు మొత్తం కూడా బెదిరించి తీసుకున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏరియాలో రైతులు కూడా ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏరియా డెవలప్ అవడానికి ఏదైనా ఐటీ హబ్ కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటిది ఒకటి పెట్టేస్తే అక్కడ కొంత కూడా అభివృద్ది చెందుతుంది, రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాలు కూడా రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఇంకోటి కూడా అక్కడ ఏరియా కూడా రోడ్లు మొత్తంగా డెవలప్ చేస్తే
ఆ రోడ్లు కూడా అంటే ఉన్నటువంటి ఇచ్చిన పొలాలు కానీ ఉన్న పొలాలు కూడా రేట్లు పెరిగి రైతులు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మా గ్రామానికి ఉన్నటువంటి రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లు విలేజ్ రోడ్లు పొలాలకు వెళ్లే రోడ్లు కూడా మొత్తం కలిపేసి డెవలప్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అందుకు వారు 3 నెలల్లోనే తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మా అంగ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అది ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉంది. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉండవటువంటి పరిస్థితి మొత్తం కూడా చెప్పేతలకి వెంటనే ఫైల్ మీద సంతకం పెట్టి ఇచ్చేశారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన దానికి మా ఎమ్మెల్యే గారికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మీ యొక్క అభినందన తెలియజేస్తూ వచ్చాం.